వెల్కమ్ టు టీక్యూ చలికాలంలో ప్రధానంగా వేధించే సమస్య చుండ్రు దురద అది భుజాలు ముఖం మీద పడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీంతో మొటిమలు వస్తాయి ఈ సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి మీరు ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు గల వీడియోలు మీకు మెయిల్ వస్తాయి గోరువెచ్చని కొబ్బరి నూనె తరచు మాడుకు రాస్తూ ఉండాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే చుండ్రు అదుపులో ఉంటుంది మెంతుల్లో అమినో ఆమ్లాలు ప్రోటీన్లు అధిక మొత్తంలో ఉంటాయి ఇవి చుండ్రు రాకుండా అడ్డుకుంటాయి రెండు చెంచాల మెంతుల్ని కప్పు నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టాలి ఉదయాన్నే వాటిని మెత్తగా చేసి మాడుకు పట్టించి అరగంట తర్వాత గాఢత తక్కువ ఉన్న షాంపూతో కడిగేయాలి దీనివల్ల జుట్టు మెరుస్తుంది వేపాకులో ఫంగస్ను పారదోల గుణాలు ఉన్నాయి దీంతో చుండ్రు దాని తాళుకు దురద మాయమవుతుంది తగినన్ని వేపాకులను నాలుగైదు కప్పుల వేడి నీళ్ళల్లో వేయాలి వాటిని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే ఆ నీళ్లతో జుట్టును కడిగేయాలి వేపాకుల ముద్దని మాడుకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేసిన ఫలితం కనిపిస్తుంది నిమ్మరసంలో ఉండే ఆమ్లాలు చుండ్రు సమస్యను తగ్గిస్తాయి ఒక నిమ్మకాయ రసాన్ని కప్పు నీళ్ళలో వేసి ఆ మిశ్రమంతో జుట్టు కడిగేయాలి ఇలా తరచు చేస్తుంటే చుండ్రు అదుపులో ఉంటుంది చెంచా టీ కప్పు వేడి నీళ్ళల్లో కలపాలి తలస్నానం చేసిన తర్వాత ఈ నీళ్లను తల మీద దారలా పోసి మర్దన చేసి రెండు నిమిషాల తర్వాత కడిగేస్తే సరిపోతుంది కలబంద గుజ్జును మాడు జుట్టుకు పట్టించి పావు గంట తర్వాత షాంపూతో కడిగేసిన ఫలితం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు మెయిల్ వస్తాయి మీ సలహాల సూచనల కోసం ఎదురు చూస్తూ ఉంటాము